నెల్లూరు జిల్లా సంగమండలం మరిపాడు గ్రామంలో పశువైద్యశాలలో పశువైద్యాధికారి సుజని పశుగ్రాస వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశు సంవర్ధక శాఖ ఏడీ జయచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పశుగ్రాసంలో రకాలు, వాటి సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. పశుగ్రాసం ప్రాముఖ్యత గురించి వివరించారు. పశుగ్రాసంతో పాల ఉత్పత్తి పెంచుకుని రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు హరిరెడ్డి, పశు సంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆకుల్లో కూడా 20% ఉంటాయి ప్రోటీన్స్. పశువులు కూడా మేపచ్చు. పెద్ద పశువు అక్కడ ఏమన్నా ఈ కాయలు లేవు కదా, మనం వెళ్తాం ఉచ్చి కాయలు లేవు, అవి ఏమన్నా సార్ అవి తిని వచ్చాను ఉంటుంది. కాబట్టి అందరూ మన స్టాఫ్ ఉండాలి మేడం, కూర్చుంటే మేడం కూర్చుంటే అది ప్రాబ్లం. అందువల్ల ఎంత వాటి కూడా సూపర్ మేడం హెడ్జ్సనని ఇది దసరా గడ్డి అంటారు. ఇది కూడా గడ్డి రకాల్లో ఒక గడ్డి, చాలా బాగా ఎక్కువ దిగుబడి ఇస్తుంది, ఎక్కువ శాతం ప్రోటీన్స్, ఎక్కువ మాంసకృతు శాతం ఎక్కువ ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈ రెడ్డి గారు మనం పెట్టగలం దానాలు లేకుండా నేను చేసుకోండి. మీకు గరుపు ఉంది కదా, అయి కాదు సార్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.